కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయారంటూ నిరుద్యోగులతో కలిసి విద్యార్థి తెలుగు యువత నాయకులు గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కదం తొక్కారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను చూపారని డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సారావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వివిధ తెలుగు యువత నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ ర్యాలీకి నర్సారావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పరిష్కరించమని ప్రభుత్వం హామీని గాల్లో కలిపేశారన్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని గాలిలోనే కలపాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కుర్రి శివారెడ్డి, శాఖమూరు మారుతి, మెడబర్మి నవీన్ తదితరులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది. 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా 36 లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రారు. వర్షాలు పడినా రైతుల కష్టాలు కానీ మరి వరద కష్టాలు కూడా చూస్తే సీఎం మరి ఆయనకు అటువంటి పూర్తిగా దూరంగా ఉండి ప్రజల్ని కష్టాల పాలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని మనం మర్చిపోకూడదు. ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి, అవినీతి ముఖ్యమంత్రి వాళ్ళు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితి భారత రాష్ట్రం భారతదేశంలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ ప్రజలు ఎప్పుడు చూడలేదు. మరి 75 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలంటే మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఒక దొంగ ఒక ముఖ్యమంత్రిగా ఉండి దుర్గమార్మకు పరిపాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని తొందరలో మనం గద్దె తెచ్చాలి. అదేవిధంగా చదువుకున్న పిల్లలకి 3, 4, 5 తరగతి చదువుకున్న పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడో హై స్కూల్లో విలీనం చేయటం, మరి చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి అదేవిధంగా టీచర్ పోస్టులు భర్తీ చేయట్లేదు. అదేవిధంగా ఏఎన్ఏ పోస్టులు కానీ పారామెడికల్ వీటిని కూడా భర్తీ చేసే పరిస్థితి వాళ్ళు లేరు. అదేవిధంగా ఎక్కడో వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాము, పంచాయతీ సెక్రటరీకి ఇచ్చామని చెప్పి మాట చెప్పుకున్నారు. కానీ కనీసం 5,000 రూపాయలతో చాలీ చాలా జీతంతో ఇవాళ